ఇదేంటక్క ఈ కప్పు నాకిచ్చావు? కప్పు కాదే, అప్పు తెచ్చింది. అవును జ్యోతి, ఈ కప్పు నీ వల్లే వచ్చింది. చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ చెప్పాల్సింది అమ్మకి. సావిత్రి! అమ్మో మీ నాన్న! అయ్యో ఎక్కడ దాచాలి? నాన్న వచ్చేసారు. సరేనా, పెద్ద బ్రష్ ఉండాలని చూసారా? టూత్ బ్రష్ బాత్రూమ్ లో ఉంటుంది. టూత్ బ్రష్ ఉంటే నీ పాడే. పెయింటింగ్ బ్రష్ దరిద్ర పేను. అక్క దాచలే. ఏమిటది? నీ పిండాకుడు. అమ్మో జిలేబీ, నాన్న బ్రష్ కనిపించట్లేదు, వెతుకు. అమ్మా ఈ కప్పు ఎక్కడైనా దాచవే. వంటింట్లో నేను ఎక్కడ దాచుకున్నాను? ఒక్కటి ఒక పద్ధతిలో ఉండి చావదు. వంటింట్లో ఈ దుప్పట్లు ఏమిటి? దరిద్రం దరిద్రం కూడా. ఏమైందిరా? చీమ గర్చింది. మరి పాము గర్చినట్టు అది చచ్చే ఎదా ఎదుకు? మీ సంచిలో ఉందేమో. నేనెళ్ళి ఎత్తకనా? దొరికిందా? చూడాలండి. చూస్తావు? దొరికింది. ఇది నా సంచిలోకి ఎలా వచ్చిందిరా? అసలు ఈ కప్ప ఎవరిది? ఇది నాదే. ఎక్కడ దొబ్బావు? అదే రోడ్డు మీద వెంకటేశ్వర బొమ్మ వేశాను, దానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. రోడ్ల మీద బొమ్మలు వేస్తే చిల్లర వేయట్లేదు, కప్పులు. వెండేనా? తాకట్టు పెడితే క్వార్టర్, అమ్మితే ఫుల్. నే చెప్పేది ఆ వాణి పాట గురించిరా. ఎలాగూ మన లేడీ సింగర్ తో పడలేక చేస్తున్నాం కదా, ఈ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తే ఎలా ఉంటుందంటో. ఏయ్ ఆ పిల్ల నాన్న పచ్చి తాగుబోతురా. తాగుబోతా అయితే ప్రాబ్లం లేదు, ఒక ఫుల్ పడేస్తే కోల్ కొలంబోస్ అయిపోతాడు. నా కూతురులకి తిండి పెట్టలేము, చదువు చెప్పేసలేము, కానీ గడప దాంట్లో కాయలు కొట్టా అలా అలా పెంచుకుంటూ వస్తున్నాడే. సోగయా హే రస్తా, సోగయా ఏ జహా, సోగయా ఆసిమా, సోగయి. ఎవడ్రా ఈ గ్యాంగ్ లీడరు? స్వామి శరణం. వీడే. నీ పేరేంటన్నా? పార్థ సారథి. బాగుందా? ఏడ్చినట్టుంది. సరే అక్క ఇలారా, నువ్వేనా మా అక్కని పాడమని అడిగింది? నేను అప్పుడే చెప్పాను వద్దురా అని, విన్నావా? సావు. ఏదో బుద్ధి తక్కువై ఒకసారి అడిగా అనుకో, ఇలా రోజు ఎవరొకరు వచ్చి వాయించేయడమేనా టీవీ సీరియల్ లాగా? అది కాదురా సారథి, నేనొచ్చింది మా అక్క పాడుతుందని చెప్పడానికి. నేను ఎప్పుడో చెప్పాను ఆ అమ్మాయి పాడుతుందని. ఊరికే కాదు సొమ్ములు ఇవ్వాలి. చూది ఏంటి? ఎంత? చిత్రకి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? నేను అప్పుడే చెప్పా ఇది కుదిరే బేరం కాదు అని. మొత్తం ట్రూప్ అంతా డే అండ్ నైట్ పాడితే 1500 ఇస్తారు. ఇలా బేవార్స్ గా పాడాలంటే మా వల్ల కాదు, మా నాన్న వచ్చి పాడతాడు. ప్రోగ్రామ్ కి 500 ఇస్తాను. అలాగేదండి, వస్తామండి. ఇంకో 2 నెలల్లో రిటైర్ కాబోతున్నాను, ఓ మంచి ఫినిషింగ్ టచ్ ఇద్దామని కోరిక పుట్టింది. అవును, ఆటోల్లో బాగా స్మగ్లింగ్ జరుగుతోంది, చెక్ చేయవయ్యా అని చెప్పాను నీకు. ఏం చేసావు? చెక్ పోస్ట్ కు ఫోన్ చేసి ఆటోలన్నీ ఆపమన్నాను సార్. నేను అక్కడికే బయలుదేరుతున్నా. మీరు చెప్పినట్లే ఆటోలన్నీ ఆపేశాం సార్. గుడ్. ఎంతసేపు ఆపుతారు? ట్రాఫిక్ అంతా అయిపోయింది, తొందరగా చెక్ చేయండి. ఎస్ సార్. ఏం దొరకలేదు సార్. గేట్ ఓపెన్. ఏమిటా గేట్ ఓపెన్ గా ఉంది? ఆటోలన్నీ ఏమైనా? పోలీస్ వాళ్ళకే కాక రోడ్డు మీద ఉన్న అడ్డమైన వాళ్ళందరికీ సమాధానం చెప్పడమే మా డ్యూటీ. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నేను మఫ్టీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని. గుడ్ మార్నింగ్ సార్. మరైతే యూనిఫామ్ వచ్చిన దొరగారు.
చూశారా చూశారా ఈ దౌర్జన్యం? పట్ట పగలు మీ అందరి కళ్ళ ముందు ఒక ఎస్ఐని రౌడీ తరుముకొస్తున్నాడు. ఎస్ఐకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే మీలాంటి సామాన్యుల గతి ఏమవుతుంది? ఇన్కిలాబ్ 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 ఇన్కిలాబ్. ఏమోయ్ ఈ ఆటోలన్నీ మనమేనా? మనమే గానే ఇది ఆటో స్టాండ్ కాదు. ఏ సవారీ కదయ్యా, నేను తోలడానికి. ఆటో తోలడం అంటే అప్పడాలు తోలడం కాదు. ఏంటి ఇప్పుడు చెప్పు, ఆటో తోలడం అంటే? నీకు అప్పడాలు వస్తున్నాం కన్నా ఇది. నీ పేరేమిటి? నీ పేరేమిటో? అయ్యి బాబాయ్ బాబీ, నేను ఎవరు అనుకున్నామో వాడరు. అయ్యి బాబాయ్ బాబీ, నేను ఎవరు అనుకున్నా? వర్కరు. లేజెండా, పర్సనల్ గా మాట్లాడాలి అమ్మాయితో. కరెక్ట్ బాస్, మాట్లాడుకుందాం పదమ్మా. మాట్లాడాల్సింది నేనా నువ్వా? నువ్వే గురు. సరే బాస్, నీ ఆటోని నా ఆటో లాగే చూసుకుంటాను. నా ఆటోని నా ఆటో లాగే చూసుకుంటే చాలు తల్లి. ఒక చిన్న మనవి, పొద్దున్నే ఇరానీ చాయ్ కావాలి, మధ్యాహ్నం ఆవకాయతో ఆంధ్ర భోజనం మీరే పెట్టాలి, రాత్రింబవాళ్ళు కష్టపడమంటే పడతా గాని 8 గంటలకల్లా నిద్రపోవాలి. నాకంటూ ప్రత్యేకంగా బోనస్ ఇవ్వక్కర్లేదు, అందరికీ ఇచ్చినట్టే 40% ఇస్తే చాలు. 40% అన్నయ్య, నేను కాలేజ్కి వెళ్తున్న. చేతిలో ఉన్నది మంచి బోణి. నీకే ఇస్తావయ్యా. ఇది ఆడ కాదురా బాబు, ఆటం బాంబు. ఏం వీణ, ఇంటికెళ్ళవా? మా పర్మిషన్ రాలేదుగా. తీసుకెళ్ళానుగా. ఈ లగేజ్ మోయాలి. నేను మోస్తాను పద. This is my house. దేవుడు దయవల్ల మీ ఇల్లు భలే ఉందే. హాలీస్ తాతారా? నువ్వే కలుపుతావా? ఎందుకు? ఇలా రండి, 4 గంటలకి బ్రెడ్, 5 గంటలకి హార్లిక్స్, 6 గంటల వరకు బొమ్మలతో ఆడుకోవడం, 7 గంటలకి ఫ్రూట్స్ నట్స్. మా డాడీ ఆఫీస్ నుంచి వచ్చి ఇవన్నీ తయారు చేసి పెడతారు. మరి మీ మమ్మీ ఊరికెళ్ళి? ఇంకా కొంచెం చాలా రోజులు అయింది మిస్. డోంట్ వరీ, నీకు తమ్ముడినో చెల్లయినో తీసుకొస్. మీ అమ్మ ఎప్పుడు ఊరికెళ్ళింది? చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు. ఎంత చిన్నప్పుడు అంటే ఇంత చిన్నప్పుడు. నేను మా అమ్మనే చూడలేదు మిస్. నా కోసం అయితే లేనని చెప్పు. హలో, ఉన్నారండి. మీ బాస్ సార్. హలో డాడీ, నేను వీణ్ణి. ఏంటమ్మా? ఇంకా అసలు నీకోసం వెయిట్ చేయాలి? డిన్నర్ టేబుల్ మీద పెట్టా, భోజనం చేయొచ్చుగా. అదేం కుదరదు. నువ్వు వస్తావా లేకపోతే మీ ఎస్పీ గారితో చెప్పంటావా? సరే వస్తున్నా. డాడీ, నువ్వు పోయిన జర్నల్లో డాక్టరే ఉంటావు. అదేంటమ్మా అలా అంటున్నావు? నన్ను రోజు బ్రెడ్ తిని చంపుతున్నావు కదా. అరే ఇవన్నీ ఎవరు చేశారు? దేవుడి దయవల్ల మా లలిత మిస్ చేసింది. ఈ దేవుడి దయవల్ల ఏంటి కొత్తగా? మా లలిత మిస్ ఎప్పుడు అలాగే అంటుంటుందిగా. ఈ లెటర్ ఏంటి? రోజు ఐస్ క్రీమ్లు కేకులు తింటుంటే జలుబు చేస్తుంది, దేవుడి దయవల్ల అందుకే టిఫిన్ చేశాను. రాజుబాబు, మిగతా సగంతా వెళ్ళిపోయిందా? ఆల్ హ్యాపీస్ గురు. ఏమిట్రా ఇది, బ్రౌన్ షుగర్ రీప్యాకింగ్ అంతా నా ఆటో షెడ్ లో చేస్తున్నారు. ఇక్కడ చేస్తే ఎవరికి అనుమానం రాదని బాసే చెప్పాడు. దేవీ ప్రసాద్ గారు రుణం తీర్చుకోవడం కోసమే నా ఆటోలో తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నాను. నన్ను పూర్తిగా నేరస్తం చేయకండి, నాకు తల్లి చెల్లి ఉన్నారు. ఇచ్చట అన్ని రకముల వివాహ సంబంధములు కుదర్చబడును. అన్ని రకాలంటే? కుక్కల దగ్గర నుంచి ఎద్దుల దాకా, అడ్డగాడిదల దగ్గర నుంచి అడ్డమైన గాడిదల దాకా సంబంధాలు కుదర్చడమేనా వృత్తి. చెప్పండి, మీకే టైప్ జంతువు కావాలి? జంతువుతోనా? మనుషులకి మనుషులతో సంబంధాలు చూడాలి గాని జంతువులతో అంటే ఎవరా? జంతుమహోడా. అడ్డగాడిదల్లా పెరిగారు, ఎన్నో పెళ్లి. ఎన్నో పెళ్ళ? మొదటి పెళ్లికే దిక్కు లేదు, ఎన్నో పెళ్లి అంటాడు ఏంటండి బాబు? సాంప్రదాయమైన సంబంధాలు వెతికి వెతికి విసిగెత్తిపోయాను.
ఏ ఆడదాన్ని చూసినా లోనెక్క జాకెట్ బొడ్డు కింద చీర. పంతులు గారు పవిత్రమైన సంబంధం ఒకటి చూసి పెట్టండి. ఎందుకు కాళ్ళు కడిగి నీళ్ళు ఎత్తర పోసుకుంటావా? పంతులు గారు నాకు మాత్రం అలాంటి సంబంధాలు వద్దండి. దివ్యభారతి లాంటి ఒళ్ళు, కేఆర్ విజయ్ లాంటి పళ్ళు, హేమమల్ లాంటి కళ్ళు, జయంతి లాంటి అర్థమైంది చేస్తా. అలాగే మీది నాది కల్పించేయండి. ఇచ్చామంటారా? 50 అండి. వస్తామండి. పంతులు గారు